చంద్రబాబు అవ్వాలనుకుంటున్నామండి. ఎందుకని? ఈ రేట్లు భారించలేక 500 కాగితం పట్టుకెళ్ళి అనుకోండి, 500 కాగితాలు కవర్లోకి వస్తుంది. ఇది వరకు సామాన్లు కొన్ని వచ్చి 4 రోజులు గడిచిన వాళ్ళు, ఇది యూత్నేమో పెంచాడు. ఇది సాయంకాలం అవుతున్నా 200 పెట్టుకోవాలి దీనికి. రోజుకి 500 రూపాయలు కూలి ఇచ్చి నాది లేడు ఎక్కడ. ఏంటండి అది గురించి 99 బోళ్ళు నెగ్గాలనుకుంటున్నాం. ఏడు జగన్ ఏడు కలియాని ఏడు ఇద్దరు ఒకటవుతే అయిపోతాయి. ఈడు ఆడక్కడ ఈడెక్కడ పోటీ చేయడానికో మళ్ళీ జగన్ అట్టుపోతాడు. మీరేమనుకున్నారు, కలుస్తారనుకున్నారా కలవరనుకుంటున్నారా? వాళ్ళు కలుస్తారనుకుంటున్నాం, కలిస్తే మరి అయినా అవకాశాలు ఉన్నాయి. అంటే వాళ్ళిద్దరిని కలవకపోతే జగన్ గారిని ఓడించడం జరగదంటారా? జరగదు. ఎలా జరుగుతుందండి? ఇప్పుడు ఇంట్లో నా కూతురునే నా కొడుకునేమో పాలు కలియాని అంటున్నాడు, నేను చంద్రబాబు నాయుడు అంటున్నాను. అలా ఎలా కుదురుతుందండి? ఆ పడి బ్యాంక్ ఓట్లు కరెక్ట్గా పడ్డానికో పుట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు జగన్ గారు పెట్టిన పథకాలన్నీ ఎలాగున్నాయి? ఏ బాగోలేదండి. ఎందుకని? ఎందుకు ఎందుకండి ఆడ అమ్మవారు ఏమని చెప్పిన ఎందుకు మా దగ్గర 50 ఏళ్ళు లాగమనండి, అది ఉపయోగపడింది. అంటే చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏం ఇవ్వలేదు, ఇప్పుడు జగన్ గారు ఇస్తున్నారు కదా అని అంటున్నారు. అంటున్నారు కరెక్టే. అది అయినా ఇచ్చినా అది ఏ ఉపయోగం ఏం కాదండి. అది ఎందుకంటే రేట్లు ఆటో ఎక్కి దిగితే 30 రూపాయలు, బస్ ఛార్జీ బిగి పెంచేసాడు, బస్ ఛార్జీ పెంచేసాడు. ఈ లోపలనేమో రేట్లు పెంచాడు. ఇవాళ ఎలక్షన్ వస్తుందో లేదో 100 ప్యాకెట్ అనేది తగ్గించాడు, 100 ప్యాకెట్. అది ఉపయోగం ఏంటండి? మన దగ్గర పిండమని ఎవడు చెప్పాడు, కరెంటు బిల్లు 360 కట్టుకోండి, 700 కడుతున్నాను. అప్పుడు గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు చూసుకుంటే ఎలా ఉండేది ప్రభుత్వం? అంత సరిగ్గా ఎవడు చేసుకుంటే పని ఆడు చేసుకుని ఇచ్చేవాడు, ఏదో పని చేసుకోమని వాడు. మీరు ఇప్పుడు మీరు ఏదో కోట్లు ఉంటుంది మీకు ఆస్తి, మీ వ్యాపారం మిమ్మల్ని చేసుకుని ఇచ్చేవాడు, ఎవడ వ్యాపారం ఆవిడ చేసి ఇచ్చేవాడు. రాష్ట్ర అభివృద్ధి పరంగా చూసుకున్నా ప్రజలు కానీ రైతులకు కానీ యువతరానికి కానీ ఎలా ఉండేది? ఏ బాగుండేది కదండి. ఆడు ఎవడ వ్యాపారాలు ఎవడు పని బాగాలేదండి, కూర్చోండి చెప్పండి చెప్పండి. ఇప్పుడు వ్యాపారాలు ఇవి ఉన్నాయి, ఎవరికే బాగాలేదు వ్యాపారాలు. ఆ ఊస ఉందా ఇప్పుడు 65 బాబు 70 అమ్మ నా మధ్య 90 రకం అందించే అమ్మివాడు, 95 కూడా అందించే అమ్మివాడు అండి. ఎవడో మిగిలేటోడు ఒక 1 ఎకరం ఉంటుంది అమ్ముకుంటున్నాడు, ఏదో కట్టేసుకుంటున్నాడు ఇల్లు. ఇప్పుడు మాకులాంటి సామాన్యులు బతకలేకపోతున్నాం. అసలు పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం? మాకు ఆడ అపమానం ఉంది, ఉండినా పుళ్ళు నెగ్గలేడాడు. ఏ సీట్లు వస్తాయి అవి ఉపయోగపడి ఒక మొక్కలో చెప్పమంటే 2024లో సీఎం ఎవరు? 2028లో 24 రేపు వచ్చే సంవత్సరమే. వచ్చే సంవత్సరం ఇప్పుడు ఏముందండి కానీ ఏం కొద్ది రోజులే ఉంది చూద్దాంలే. కష్టం ఆడ చంగలగా పోటీ చేస్తా అవ్వలేడు. చంద్రబాబు గారు అవుతారా, జగన్ గారు అవుతారా, పవన్ కళ్యాణ్ గారు అవుతారా సీఎం 2024లో? వాళ్ళ ఇద్దరు ఒకటి అవితే ఏమైనా చేయగలుగుతానండి. వాళ్ళు ఒకటి అవ్వాలా, ఒకటి అవ్వింది అనుకో ఇప్పుడేస్తాడు. వాళ్ళిద్దరూ ఒకటి అవ్వాలి, తవ్వకపోతే లాభం లేదు. వీడికి బ్యాంక్ ఓట్లకే తయారు చేసుకున్నాడు ఎవడు, జగన్ గారు. వీళ్ళిద్దరూ కలబడుతున్నారు, నాకు 2 సంవత్సరాలు ఇవి అంటున్నాడు, నాకు ముందు 2 సంవత్సరాలు ఇవి అంటున్నాడు. అలాగే మరి వస్తుంది కదండి మౌత్లో, ఈ టీవీలో వస్తుంది కదా.